మరణాలు ప్రభుత్వ హత్యలే అంటున్న సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు డి వెంకన్న. గ్రామాల్లో పారిశుద్ధ్య పూర్తిగా లోపించిందని, జిల్లాలోని డెంగ్యూ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని, దీనివలనే విషజ్వరాలు విజృంభిస్తున్నాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వెంకటరాజపురం తెలుగుబూడి గర్సింగ గ్రామాల్లో పర్యటించి జ్వరపీడితులను అస్తవ్యస్తంగా ఉన్న డ్రైన్ పరిశీలన చేసిన అనంతరం మాట్లాడుతూ, మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యల కింద సిపిఎం పార్టీ భావిస్తుంది. ఎందుకనంటే ప్రధానంగా ఈరోజు జిల్లాలోని 2 సంవత్సరాల నుండి శానిటేషన్ కానీ పారిశుద్ధ్య పనులు కానీ సక్రమంగా ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఎక్కడికక్కడ పారిశుద్ధ్య పనులు చేయకపోవటం వల్ల విషజ్వరాలు విపరీతంగా పెరిగిపోయి దోమలు పెడదంటే చాలా తీవ్రంగా ఉంది. పంచాయతీలో ఉన్నటువంటి నిధులు కూడా ప్రభుత్వ అవసరాలకి 14th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం పంచాయతీలకు తెలియకుండా వాడేసుకోవడం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. పంచాయతీలో డబ్బులు ఉన్నట్టే చూపిస్తుంది, కానీ ప్రభుత్వం ఈ డబ్బులన్నీ కూడా లెక్కలు తెలియకుండా వాడేసుకోవడం, ఇతర అవసరాలకు వాడేసుకోవడం వల్ల పంచాయతీలో అభివృద్ధి అటువంటి పూర్తిగా కుంటుపడిపోయింది అటువంటి స్పష్టంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. అందువలన డెంగ్యూ జ్వరాలు అటువంటివి, డెంగ్యూ మహమ్మారి అటువంటిది తీవ్రంగా విజృంభించింది. కరోనా ఊపిరి పీల్చుకున్నారనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు డెంగ్యూ అటువంటిది జిల్లాలోని చాలా తీవ్ర ఆగ్రహ రూపంటువంటిది ఈరోజు ఒక రూపం అటువంటిది దాల్చినటువంటి జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా డెంగ్యూ అటువంటిది ఎక్కువగా ఉంది. కేజీహెచ్కి వెళ్తే కేజీహెచ్లో చేసినటువంటి పరీక్షలు మాత్రమే మేము డెంగ్యూ కింద పరిగణన చేస్తాం, కాబట్టి ఎక్కడ ప్రైవేట్లో మీరు చేసుకున్నా కానీ మాకు సంబంధం లేదని చెప్పేసి కేజీహెచ్లో ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. అందుకని కేజీహెచ్కి వెళ్తే పేదలకు సక్రమంగానే వైద్యం అందుతుందా లేదని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి జనాలు ఎగబడతా ఉన్నారు. ఇప్పుడు స్ట్రిప్ మెథడ్ వచ్చింది, స్ట్రిప్ మెథడ్తోనే ఈరోజు వైద్యం చేయించుకొని ప్లేట్లెట్స్ పడిపోయి అనేక మంది ఈరోజు చనిపోవడం కూడా జరుగుతుంది. అనేక ప్రాంతాల్లోనే ప్రభుత్వం మాత్రం ఈరోజు ఏం కుట్టినట్టయినా లేదు, పట్టించుకోవడం లేదు, పారిశుద్ధ్య పనులటువంటి సక్రమంగా చేయట్లేదు. ఎక్కడికక్కడ డ్రైనేజ్ అటువంటిది సిస్టమ్ సక్రమంగా లేదు. గ్రామాల్లోనే పల్లెలు అటువంటివి ఈరోజు మంచాలను పట్టారు, జనాలు ఎక్కడికక్కడ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పిల్లలు ప్రధానంగా 10 నుంచి 20 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు డెంగ్యూ మహమ్మారి అటువంటి విజృంభిస్తూ ఉంది, చనిపోతూ ఉన్నారు. చాలా ప్రమాదం అటువంటి ఈరోజు వస్తూ ఉంది. జిల్లాలో ఎమర్జెన్సీ ప్రకటించాలి, వెంటనే డాక్టర్లు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము ఆందోళన చేసినా కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రధానంగా ఈరోజు గవర్నమెంట్ సిహెచ్సిల్లో కానీ పిహెచ్సిల్లో కానీ డెంగ్యూకి సంబంధించినటువంటి టెస్టులు లేవు. టెస్టులు లేకపోవడం వల్ల విశాఖపట్నం వెళ్ళి టెస్టులు చేయించుకోవాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సిహెచ్సిల్లో కానీ చాలా కష్టం. అందుకని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిహెచ్సిల్లోని డెంగ్యూ టెస్టులు అటువంటి డెంగ్యూ టెస్టులకి అందుబాటులో ఎంతలే ఉంచాలి, ఆ విధంగా పరిశీలన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూడోది, ఈరోజు డెంగ్యూ నిర్ధారణ అయితే డెంగ్యూకి మందులు లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో డెంగ్యూకి మందులు సక్రమంగా అందుబాటులో ఉంచాలి, డాక్టర్లు అందుబాటులో ఉంచాలి, డెంగ్యూ టెస్టులు అందుబాటులో ఉంచాలి. అప్పుడు డెంగ్యూ అటువంటిది కంట్రోల్లోకి వస్తుంది. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయాలి. పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ శుభ్రం చేసి బ్లీచింగ్ శానిటేషన్ దానికి సంబంధించిన దోమల నివారణకు మందులు అటువంటివన్నీ వాడితే కొంత కంట్రోల్లోకి వస్తుంది తప్ప లేకపోతే కంట్రోల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా ప్రమాదంగా ఈరోజు ఉంది. కానీ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు స్కీములు ఇటువంటి వాటి మీద ఉన్నటువంటి జాస పేదల వైద్యం పట్ల ఈరోజు ఉండట్లేదు. లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని పేదలు తీవ్ర ఇబ్బందులు పడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. కాబట్టి ఎట్లా డెంగ్యూ మహమ్మారి నివారించాలి, శానిటేషన్ పనులు చేయాలి, డాక్టర్లు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది.